ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్. ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుందాం. కర్రీకి కావాల్సిన పదార్థాలు కేజీ నీట్గా కడిగి శుభ్రం చేసి సాల్ట్ 1 స్పూన్ సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్లు, గరం మసాలా పొడి కొంచెం 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, కారము మనం చూసుకొని కర్రీలో వేసుకుందాము. చిటికెడు పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి చేత్తో కలుపుకోవాలి. ఇది చేత్తో కలుపుకుంటే అప్పుడు ముక్కలకు బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న మటన్ను కాసేపు పక్కన పెట్టుకుందాం. మూత పెట్టి పక్కన పెట్టుకొని కుక్కర్ హీట్ వచ్చింది, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ వచ్చింది కదా, ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 1/2 కేజీ మటన్. ఇందులో సాల్ట్ వేగడానికి, సాల్ట్ ఎల్లిగడ్డ పేస్ట్ బాగా వేయించుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత బాగా వేగనిద్దాం. ఇందులో ఇప్పుడు మటన్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇట్లే మగ్గనిద్దాము, తర్వాత ఇజిల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి కొంచెం ఎండు కొబ్బరి, ఎల్లిపాయలు, కాస్త ధనియాలు, చెక్క మొగ్గ, ఇవి మిక్సీ పట్టుకుందాం. అలా ఇందులో యాడ్ చేసుకుందాం. వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాం మసాలా, అందులో అది ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాము. టమాటాలు వేసి మూత పెట్టుకుందాం. 2 టమాటాలు, చిన్న చిన్నవి 2 టమాటాలు, ఇవి టమాటాలు వేసి వాటర్ పోసి, ఇందులో వాటర్ పోస్తాయి. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాము. వచ్చే వరకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇట్లా కలుపుకుందాం. స్టవ్ బంద్ చేసుకున్నాము. గిన్నెకి తీసుకున్నాం. మటన్ కర్రీ రెడీ అయిందండి. చాలా బాగుంటది, ట్రై చేయండి. మటన్ కర్రీ చాలా ఈజీ కూడా చేసుకోవడం, చాలా బాగుంటుందండి, ట్రై చేయండి.